సమంత గారు హాయ్ అండి. మామూలుగా ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు రిఫరెన్స్ గా అట్లా ఏదైనా సినిమా మనం చూసుకుందాం, మైథాలజికల్ సినిమా అట్లాంటి ముందు ఈ సినిమా క్యారెక్టర్ చేసే ముందు ఏమైనా చూసారా, ఏదైనా ఇన్స్పిరేషన్ గా చూసి ఈ క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నారా, లేకపోతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి చూసారా అంటే? లేదు, యాక్చువల్లీ గుణశేఖర్ గారికి చాలా క్లియర్ గా శకుంతల ఎలా ఉండాలి, ఇన్ఫాక్ట్ ఆయన చెప్పారు ఏమి చూడదు, డోంట్ సీ ఎనీథింగ్, డోంట్ సీ ఎనీ ఫిల్మ్స్, ఎందుకంటే హీ హ్యాడ్ అ స్పెసిఫిక్ విజన్ ఫర్ శకుంతల. సో నేను ఏమి చూడలేదు, ఐ జస్ట్ వెంట్ బై సర్స్ విజన్. అండ్ నాకు చాలా, నేను చాలా లక్కీ, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఆయన మైండ్ లో ఏముండిందో నా మైండ్ లో కూడా అదే మీటర్, అదే పోర్ట్రేయల్ ఆఫ్ శకుంతల వాజ్ ఇన్ మై మైండ్ టూ. సో నాకు ఫస్ట్ డే నుంచి బాగా లైక్ దర్ వాజ్ అ లాట్ ఆఫ్ గుడ్ వైబ్స్ విత్ గుణశేఖర్ సార్. అండ్ ప్రతి టేక్ ఆల్మోస్ట్ జస్ట్ ఫస్ట్ టేక్ టూ టేక్స్ లో ఓకే అయిపోతుంది, బికాస్ ఐ థింక్ దట్ వీ సా ద క్యారెక్టర్ ఇన్ ద సేమ్ వే.